గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్. కోవిడ్ లాక్డౌన్ ముగిసింది, అన్లాక్ 1.0 ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. అయినా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచే స్కూళ్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. బహుశా ప్రపంచ యుద్ధాల తర్వాత ఆర్థిక వ్యవస్థలు లేదా స్కూళ్లు ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండడం ఇదే ప్రథమం. స్కూళ్లు మూతపడినప్పటికీ పిల్లల చదువుకు ఆటంకం కలగరాదు అన్న ఉద్దేశంతో దాదాపుగా అన్ని స్కూల్ యాజమాన్యాలు ఇప్పుడు తమ విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అందుబాటులో తీసుకొచ్చాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దాదాపుగా అన్ని స్కూళ్ళు ప్రీ స్కూల్ స్థాయి నుంచే ఆన్లైన్ విద్యా విధానం అందించేందుకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఇది తప్పకుండా అభినందించదగ్గ అంశం. మరోవైపు ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా క్షీణించినప్పటికీ టీచర్లకు జీతాలు ఇతరత్రా నిర్వహణ వ్యయం భరించక తప్పని పరిస్థితి. కొన్ని స్కూళ్లలో టీచర్స్కు అరకొర జీతాలు మాత్రమే చెల్లించగలుగుతున్నాయి యాజమాన్యాలు. దీంతో పాతకాలం నాటి బ్రతకలేక బడిపంతుల పరిస్థితి పునరావృతం అవుతోంది. ఇదంతా స్కూళ్ల తరపు కథనమైతే పిల్లలు వారి తల్లిదండ్రుల అవస్థలు మరింత వర్ణనాతీతం. స్కూళ్ళు ఎప్పటికీ పునఃప్రారంభం అవుతాయో తెలియదు. నలుగురితో నారాయణ అనుకుందాం అనుకున్నప్పటికీ నెలల తరబడి స్కూల్ జీవితం మిస్ అయితే ఆ తర్వాతి కాలంలో పిల్లలు మునిపటిలా చురుగ్గా చదవగలుగుతారా? ప్రస్తుత ఖాళీ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునేలా చూడటం ఎలా? ఎటువంటి సబ్జెక్ట్స్ హాబీస్ వైపు వాళ్ళ దృష్టిని మళ్లించాలి? స్కూల్ పునఃప్రారంభం తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్స్పెండిచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇలా 125,000 ప్రశ్నలు తల్లిదండ్రుల మెదళ్లను కలవరపరుస్తున్నాయి. అందుకే టీవీ ఫైవ్ మళ్లీ చర్చా వేదికలు నిర్వహిస్తోంది. అటు స్కూల్ యాజమాన్యాలు, ఇటు టీచింగ్ స్టాఫ్, తల్లిదండ్రులు వీరందరినీ ఓ వేదికపైకి తెచ్చేందుకు, పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు టీవీ ఫైవ్ ప్రయత్నిస్తోంది. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు మనతో 5 విద్యావేత్తలు జాయిన్ అవుతున్నారు. వీళ్ళతో మీరు నేరుగా మాట్లాడవచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరైనా సరే కాల్ చేయొచ్చు మాకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్కి, లేదా మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిల్ ఐడి కూడా మీ మెయిల్స్ పంపించవచ్చు. ప్యానలిస్ట్ ఎవరు అన్నది ఒకసారి చూస్తే, వీ హ్యావ్ ఎ వెరీ ఎమినెంట్ ప్యానల్ విత్ అస్ టుడే. శ్రీమతి హేమ మాడభూషి, ప్రిన్సిపల్ గ్లెండేల్ అకాడమీ మనతో ఉన్నారు. ఎల్లో శారీలో ఉన్నవారే హేమ గారు. సో షీఈస్ హెడ్డింగ్ షీఈస్ ది హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ గ్లెండేల్ అకాడమీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డివిజన్. అండ్ షీ వాజ్ ఎర్లియర్ డిప్యూటీ డీన్ సప్లిమెంటల్ ఎడ్యుకేషన్ నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్, అంటే ఓక్ రిడ్జ్ స్కూల్స్. సో అలాగే షీఈస్ ఇన్ఫ్యాక్ట్ ది లేడీ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. యంగ్ వరల్డ్ ఇవాల్టి కార్యక్రమం పూర్తిగా ఆవిడ ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకుంది. మన గెస్ట్ అందరితో కోఆర్డినేట్ చేసి అందరినీ ఇక్కడికి రప్పించిన ఘనత హేమగారిది. షీ వాజ్ ఆల్సో ఎర్లియర్ విత్ ఎయిర్ ఫోర్స్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫా, అండ్ షీ వాజ్ కన్ఫర్డ్ ది బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2014-15 ఫర్ హర్ కంట్రిబ్యూషన్స్. థ్యాంక్ యూ హేమగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆర్డినేటింగ్ టుడేస్ ప్రోగ్రామ్. అండ్ మనతో నెక్స్ట్ గెస్ట్ ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ ప్రతిమ సిన్హా గారు. షీఈస్ ఓపెన్ మైండ్స్ అనే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ అనే ఒక బ్రాండ్ స్కూల్స్కి ఇక్కడ హైదరాబాద్ ఫ్రాంచైజీ. షీఈస్ సీఈఓ ఆఫ్ డిఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్. సో ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎడ్యుకేషన్ విత్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్. అండ్ షీఈస్ ఆల్సో ఆన్ ది అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఐఈసిఎస్ ఐఎస్ఎల్ఐ. అండ్ చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది, అంతా మనం సమయభావాలను చదవలేకపోతున్నాము. అండ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ హియర్ విత్ అస్ టుడే దిస్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్ సిన్హా గారు ఫర్ మేకింగ్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్. సో మనతో మరొక ముగ్గురు జాయిన్ అవుతున్నారు రిమోట్గా, అంటే వీళ్ళందరూ కూడా మనకు జూమ్ కాల్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఒకరొకరిగా పరిచయం చేసుకుందాం. హిమబిందు రుద్రపాక, షీఈస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇంటెలి టాట్స్. సో ఇంటెలి టాట్స్ బొటానికల్ గార్డెన్ నిజాంపేట్ అండ్ హెచ్ఎంటి హిల్స్, ఇలా ఒక 3 స్కూల్స్ ఉన్నాయి ఫార్మర్లీ ఓఐ ప్లే స్కూల్స్. అండ్ అండర్ హర్ లీడర్షిప్ ఓఐ ప్లే స్కూల్స్ నిజాంపేట్ వాజ్ ర్యాంక్డ్ ఇండియాస్ నెంబర్ 1 ఫర్ చైల్డ్ సేఫ్టీ, హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో వెల్కమ్ హిమబిందు గారు. అండ్ వీ హ్యావ్ విత్ అస్ వన్ మోర్ గెస్ట్, దుర్గా ఉత్పల. షీఈస్ మెంటర్ అండ్ అడ్వైజర్ ప్రీ స్కూల్స్ అండ్ మెంటర్ అండ్ అడ్వైజరీ ఫర్ ప్రీ స్కూల్స్, ఎడ్యుకేషనల్ సేల్స్ ట్రైనర్ అండ్ సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్. షీఈస్ నౌ ఫ్రీలాన్సర్ ఎట్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్.
So welcome Durga Garu. Then we have the fifth guest, Tanuja Tangirala. She is principal Pallavi Model School. So Pallavi Model School ki principal ga unnaru. She is leading Pallavi Model School and among the many accolades she has won a special appreciation from the Union Ministry of Human Resources for her incessant efforts in the educational field. So welcome Tanuja Garu. Welcome to all the five ladies. And let's begin with Hema Garu. So Hema Garu, mano COVID crisis ఎప్పటికి ముగుస్తుందో తెలియదు, మధ్యలో ఉన్నామా చివరిలో ఉన్నామా అనేది మనకు తెలియని అంశం. సో ఏంటి ఈ దీని వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా పిల్లల్ని ఎలా స్కూళ్ళకి పంపాలి? స్కూల్స్ రీఓపెన్ చేయాలంటే భయపడే పరిస్థితి, ఎందుకంటే ఆఫీసులు అంటే ఓపెన్ చేసుకున్నాం మనందరం, కొద్దిగా పెద్దవాళ్ళం కాబట్టి వీ హ్యావ్ ఇమ్యూనిటీ అన్న ఉద్దేశంతో, పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని స్కూల్కి పంపాలంటేనే భయపడే పరిస్థితి పేరెంట్స్. సో ఎప్పటికీ ఈ సమస్యకు ఒక కొలిక్కి వస్తుంది, ఎలా ఎప్పటికీ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది తెలియదు. అది ప్లే స్కూల్ కావచ్చు ఆర్ కాలేజ్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న ఎడ్యుకేషన్ ని ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేయాలన్నా కూడా ఒక భయపడే పరిస్థితి. ఏమిటి ఏమవుతుంది అసలు కోవిడ్ పోస్ట్ కోవిడ్ మీ సెక్టర్ భవిష్యత్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ ద ఇంట్రడక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ప్యానల్ మెంబర్స్ హూ హ్యావ్ జాయిన్ దిస్. ఇట్ ఇస్ వెరీ హంబ్లింగ్. అండ్ మీరు ఈ క్వశ్చన్ నన్ను ఐ థింక్ ఎంతమంది అడిగారో నేను కౌంట్ చేసి చెప్పలేను, అంతమంది అడిగారు. వాట్ ఈస్ ద ఫ్యూచర్? ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్వేస్ బ్రైట్. ద ఫ్యూచర్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడు బ్రైట్ గానే ఉంటుంది. స్కూల్స్ డెఫినెట్లీ, స్కూల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, రైట్? మీరు అన్నట్టు ఎస్ పోస్ట్ కోవిడ్ ఏమవుతుంది. నేను ఎప్పుడు ఒకటి మా పేరెంట్స్ అడిగిన, టీచర్స్ అడిగినా నేను చెప్తాను, ఇది ఒక తుఫాన్ లాంటిది కాదు. మనం ప్రిడిక్ట్ చేసి 3 రోజుల్లో అది బాగా యూనో ఇదంతా ఇదైపోతుంది, వీక్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అని. దిస్ ఇస్ అ పాండమిక్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తుంది, మెడిసిన్ వస్తుంది, దాని ఎఫెక్టివ్నెస్ మనం టెస్ట్ చేస్తాం, సైడ్ ఎఫెక్ట్స్, లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ వీఆర్ హోప్ఫుల్ తొందరగా వచ్చేస్తుంది అది, రైట్? బట్ దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఆన్ దిస్, డెఫినెట్లీ, right? We are all waiting for it to end. Then what is the future or what is the current scenario? Ippudu pillalu virtual learning is there to stay, definitely. Virtual learning anedi now that is the shift in the education system, right? Ippudu manu deeniki em cheyali? First of all, we all have a very fixed mindset anedi now desam. It's my very personal opinion. Right, parents kani evaraina kani school ante itla undali, institution itla undali. From there, we have to move to a growth mindset. Virtual learning is now to stay. Undi ippudu manam cheyali, deentone manam nadipichali. At least it's not that oka innovation oka project aipoyinda tha adi aipoyindani kaadu. It has to evolve, right? It has to go, right? So maybe oka blended system lo vellali manam. Absolutely. So that is the future of education. Blended learning is the future. Ippudu untundi, virtual learning untundi, technology will be a part of education annapudu, first thing is the change in the mindset, right? Parent dikani. So for which schools really have to be forthcoming. Vallaki sessions teeskovali pillalki, teachers ki, manandramu memandram inka asal summer vacation oka roju kuda idilekunda quick ga we grab this opportunity. Eppudu antaru chaos launch oka manchi you know order ostundi ani, right? That when something is not right, that is where there is scope for innovation, experimenting, right? This is the best opportunity we all got. From there, schools andaram, me andaram, right? We all took it up as a challenge. We are still every day fighting with you know the challenges, but something good is coming out of it, for which we want the support of parents, right? We want the support of everybody around us, because pillal education agadu agakodadu. First of all, it's a continuous process, right? So yeah, that's what I would want to say probably. Okay, so Prithima garu, ippudu mana Hema garu annatuga ఇది ఒక మంచి టైం దొరికింది, ఒక ఒక ఆపర్చునిటీ వచ్చింది, క్రైసిస్ని ఆపర్చునిటీగా మలుచుకోవడంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మించిన వాళ్ళు ఇంకా ఒకళ్ళు ఉండరేమో బహుశా, ఇన్ అడిషన్ టు ది ఇండస్ట్రీ. సో ఎలా అయితే ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి పీపీఈ కిట్స్, మాస్కులు తయారు చేసే ప్రాసెస్లోకి వచ్చారు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నెంబర్ వన్ దే హ్యావ్ అడాప్టెడ్ ఆన్లైన్ లెర్నింగ్ వితౌట్ ఎనీ లేటెన్సీ. ఇమ్మీడియట్లీ దే హ్యావ్ హౌ డు వి సే లీప్ ఫ్రాగ్డ్ ఇన్ టు ది టెక్నాలజీ డొమైన్ అండ్ యూజ్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, గూగుల్ మీట్స్, గూగుల్ క్లాస్ రూమ్స్, జూమ్,
you name it, they have used it. So how do you see the education institutions have made this as an opportunity, changed this into an opportunity from a crisis situation? Absolutely. When any crisis comes, if we are able to come up, float, then definitely we will survive. And this is what has happened with the education department. Every school, I'm pretty sure, has taken it up as a challenge. And the teachers have taken it up as a challenge. We had to train all our teachers. We had to train all the systems. The IT person became a very important person for us. True. And, you know, the involvement has been tremendous. Earlier, most of you haven't got any IT employee working with you. No, we had IT employee, but right now that IT employee is become the major, important. Most important person. Yeah. Not only the teachers, it's the students who are learning the new technologies. We are coming up with safer measures, safety precautions, how, like yesterday I was reading, that some children had got into some online classes and there were some disturbances and all. So we have to think of all the safety measures. Only then we take it forward. Teachers are trying to learn new strategies to teach. They're trying to understand what will work better when it is online rather than physical. So all these things definitely is showing the schools, the educational field, a very, very linear and very fast forwarding way, which will take them definitely into, I would call it as a futuristic education. Right. Definitely it will be a futuristic education. When we talk about, when we were talking about 4.0 industrial revolution, yeah. This is what we were talking about. All the skills that we talk about, whether it is, interdependence, communication, also about farsightedness, also about innovation, also about intervention. All these are going to be definitely part of the student's life, and students need to get into it, needs right. to imbibe those skills to move forward. Not only students, we are also actually becoming students. Mm-hmm. I become a student because I have started taking online classes and I have started doing webinars and sessions. Mm-hmm. So. Yes, it is going to be future of education. It is going to be, we have to accept it and we have to float. Okay. So, Srinivasulu, meer mail pampicharu, no participants here ante mee uddesham avasaram, no parents here ani. Andaru manandaram parents ve, andarki opportunity undi, andaru phone chesi mantho maatladenduku avakasam undi. So, please call, please mail us. Meer em cheppalanukuntunnaru, em adagalanukuntunnaru. You can call because mantho teachers andaru unnaru, so vallu education vidhanam vidya vidhanam ye vidhanga roopudiddukuntundo maatladutunnaru mantho. So ee opportunity ni mana callers, mailers, viewers andaru as parents upayoginchukundam. So can I add a little more? Yeah. So parents role has become more important now because it is the parent who is sitting with the child at home. So if a parent says that, you know, I don't have time, I remember that earlier we used to invite the parents to school for maybe Father's Day or Mother's Day or some activity related to that. I would say parents actually should grab this opportunity to spend that quality time with their child. This is the time they can spend that half an hour, 1 hour, 2 hours quality time with their child, and that's more than enough. Yeah, because they are sitting idly at home. Absolutely. They are not going to their offices. Of course, now they started going back, but most of them, till recently, they were at home, spending, like you said, quality time with their family. This is the quality time they can spend. If I may add here, andi, chinna pillalki, vaallaki chadu cheppadam gaani, it's a skill, it's a talent. True. And manam enni sessions, webinars gaani, webinars ippudu vachindi, sessions, counseling sessions, new True. Parents ki, as educationists, we do conduct these sessions, how to tackle children who are hyperactive, right? Now is the opportunity where the parent can sit and see how a teacher is actually training them, True. You know, teaching them. So, valaki indirectly, it's a training process for parents right. as well. So, now let's go to Himabindu garu. Good afternoon, Himabindu garu. AMT, how did good afternoon, Andy. Yeah, how are you utilizing this time
this 3 months time to improve your educational system or your how you are running your schools? What kind of improvements are you trying to bring in into your schools? This is something called new normal for everyone. And me, my team, and in that fact, motham education industry anta, ee kotta normal ni kotta digital system, online learning kavachu, e-learning kavachu, pre-recorded videos kavachu, we're spending good quality time, you know, in improvising ourselves. Hmm. And we always want to raise the standard. Earlier, manam online education annapudu, we used to have some limitations. Hmm. Now that, you know, we are setting new benchmarks in this aspect as well. Not only me, the entire educational industry is working to create, you know, we end of the day, manam eppudaina pillalki the best ivvali. As an educator, I always want to do that. And instead of, from a parent perspective, instead of spending time on a specific apps, whatever the app it is, danikante kuda manam online learning entante interactive ga untundi. You know, the kids will be interacting with other kids so that the relationships will, you know, develop among other kids. So socialization anedi ikkada manaki jarugutondi. And excitements, well, emotions ni baitaki teeskuravadaniki these online classes will help them a lot. And apart from this, you know, anxiety levels anevi manam intlo kids ni, you know, as I said, this would be our new normal. We're locking all our kids in a room or in a house, you know, for a long time. Okay. Earlier, kids used to go out, bayataki elle vallu, aadukune vallu, grandparents vallu intiki elle vallu, summer vacations are meant for that, right? True. So, ivanni manaki em avutondante, ee year manaki ivanni jaragaledu. So, ee social and emotional balances kosam, online learning and online interactions are helping a lot. Okay. At least oka gap ni ee online learning anedi kontha varaku poorche prayatnam chesindi. So thanks to the intervention of online learning in our lives. So certainly. Yeah. So then we'll go to Durga garu. So ippude oka mailer pampistunnaru Nagaishwari, private school teacher salaries gurinchi kuda maatladandi. So Durga garu, emti meeru you are preschools annitiki kuda, you are a consultant for most of the preschools in Hyderabad. అన్నీ కూడా ఇప్పుడు క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నాయి, పేరెంట్స్ ఫీజులు కట్టడం లేదు. ముందు పేరెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేస్తేనే కదా స్కూళ్ళు జీతాలు చెల్లించగలుగుతాయి, అదర్వైజ్ జేబులోంచి కట్టే పరిస్థితి అంటూ ఉండదు కాబట్టి. సో ఎటువంటి ఈ శాలరీస్ పరంగా మీరు ఎటువంటి క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా, లేకపోతే సమ్హౌ స్కూల్ మేనేజ్మెంట్స్ ఆర్ ట్రైయింగ్ టు పే ది శాలరీస్ ఫ్రమ్ దైర్ పాకెట్స్? Yes, of course, Andy. Exactly right when you said the school management is paying their paying salaries from their pockets without earning any income. Right from March, maybe there are preschools who start with Moonel nunchi. Yeah. Summer camps. So akkada nunchi there is no income. Hello. So akkada nunchi manaki em income led. Right from March, we don't have any income from schools. And we are definitely in a situation where we are forced to sack teachers. The term itself is very painful, but we are forced to sack teachers. True. Only because the preschool owners are not able to take it out from their pockets anymore. The rents of those schools itself is so high. Okoka building rent lakhs lo unnai. So all paying all those rents, maintaining that building, and again coming back and paying the salaries to the teachers is not an easy job as of now, when the parents are not coming forward per classes. And again, I would not say that parents are not ready. Parents are ready, but somewhere or other, if everything gets back to normal, yes, they are ready to send. But okka chinna bayamu that my child might get that problem anna bayam tho parents ippudu pampichaleru. That exactly is their problem. But then this is the situation. Definitely, if the parent is ready for online classes, especially for preschools where
it is very less screen time. Again, all the teachers have come up with fantafabulous programs where they have extraordinary activity time added up in it. If parents are getting ready for this, definitely we will be back into business. Okay, Andy. So, ekkuva schoollu ee paristhitini tattukune paristhalu levu anedi Durga garu English lo cheppin daniki Telugu saaramsham. సో మనం తెలుగు ఛానల్ కాబట్టి సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడదామండి సో దట్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది సో చాలా చాలా సంక్షోభ సమయం ఇది ఒకవైపు జీతాలు చెల్లించాలి మరోవైపు ఇతరత్ర నిర్వహణ వ్యయం మనం ముందే అనుకున్నాం ఈ ఇంట్రొడక్షన్లోనే సో ఇవన్నీ తడిసి మోపడయ్యి కొన్ని స్కూళ్ళు అసలు మళ్ళీ ఈ కోవిడ్ తర్వాత అసలు తెరుచుకుంటాయా అనేది కూడా సందేహం లైక్ ఇంతకుముందు మనం రెస్టారెంట్స్ గురించి అనుకున్నట్లే మనం తనుజ గారితో మాట్లాడే ముందు చిన్న విరామం యంగ్ వరల్డ్ సరస్వతి సంక్షోభం ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు తనుజ తంగిరాలా ఉన్నారు షీఈస్ ప్రిన్సిపల్ పల్లవి మోడల్ స్కూల్ గుడ్ ఆఫ్టర్నూన్ తనుజ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో విషెస్ ఫ్రమ్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ సార్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేడం చాలా మంది మనకు మెయిల్స్ పంపిస్తున్నారు మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం లేదు అని కొంతమంది అయితే గవర్నమెంట్ 10th గ్రేడ్ ఎగ్జామ్ దృష్ట్యా ఆన్లైన్ క్లాసెస్ క్యాన్సిల్ చేయమంది అని కర్ణాటకలో కూడా మనం చూసాం ఆన్లైన్ క్లాసెస్ని బ్యాన్ చేశారు అట్లీస్ట్ టిల్ 5th స్టాండర్డ్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు సో ఏంటి మీ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుందా బహుశా మీరు ఫిబ్రవరిలో కనుక జూమ్ గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడితే నాకు తెలిసి 90% ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ జూమ్ కానీ వెబెక్స్ కానీ ఇవన్నీ ఏవీ తెలియదు ఐ థింక్ 1 month ఆఫ్టర్ దాట్ మార్చ్ ఎండింగ్కి వచ్చేటప్పటికల్లా మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ వెబెక్స్ కానీ జూమ్ కానీ అంటే ప్రతిమ మేడం చెప్పినట్టుగా ఒక క్రైసిస్ టైం వచ్చినప్పుడు మేనేజ్మెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఎమర్జ్ అయ్యారు ఈ సిట్యుయేషన్ నుంచి అంటే ఇక్కడ మాకు అడ్వాంటేజ్ ఏమైందంటే మా అంటే పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 25 ఇయర్స్గా ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండడం వల్ల దెర్ ఇస్ ఆల్వేస్ రీసెర్చ్ టీమ్ రిసోర్స్ టీమ్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఒక సెట్ ఆఫ్ చైర్మన్ మిస్టర్ కుమరయ్య గారు కానీ డైరెక్టర్ సుశీల్ కానీ అకాడమిక్ డైరెక్టర్స్ అంటే అందరూ ఒక ఏబుల్ గైడెన్స్ ఉండడం వల్ల మార్చ్ డెఫినెట్లీ అగ్రీడ్ ఫస్ట్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో టీచర్స్ అందరూ కూడా క్లాసెస్ తీసుకోవడానికి రెడీ అయ్యా ఐ మీన్ వీ మస్ట్ అప్రిషియేట్ టీచర్స్ ఇక్కడ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో క్లాసెస్ తీసుకున్నాము ఐ థింక్ ఈ టైంలో ఎక్కడైతే ఉన్న సిచ్యువేషన్ని క్విక్గా ఎవరైతే అడాప్ట్ చేసుకుని ఆ గ్యాప్ లెర్నింగ్ గ్యాప్ రాకుండా వర్క్ చేశారో ఐ థింక్ అక్కడ పేరెంట్స్ కాన్ఫిడెన్స్ని మేము విన్ చేయడానికి చాలా అవకాశం ఉండింది మాకు అండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే పిల్లలు జనరల్గా స్కూల్కి వచ్చేది కేవలం చదువు కోసమే కాదు వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పిల్లలకి మాకు మే కంప్లీట్గా టైం దేనికి మేము యూస్ చేసాము అంటే టీచర్స్కి కూడా ఇది చాలా కొత్త ప్లాట్ఫామ్ వాళ్ళు టీచ్ చేయడానికి ఆన్లైన్ వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్ తప్పితే టీచర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టీచ్ చేయడం అనేది ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్ అట్లాంటిది కంప్లీట్గా 1 month మేము వాళ్ళని ట్రైనింగ్ చేసి అంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ అండి ఎందుకంటే క్లాస్ రూమ్ టీచింగ్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక క్లాస్ టీచ్ చేసిన తర్వాత అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల కానీ గ్యాడ్జెట్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల కానీ ఇద్దరు పిల్లలు ఉన్న ఇళ్లలో బహుశా అందరూ క్లాసెస్ తీసుకోలేరు సో ఎక్కడ ఏది ప్రాబ్లం వస్తాయి అంటే లిటరలీ అడ్మిన్ టీమ్ టీచర్స్ కాన్స్టెంట్గా ఒక ర్యాపో మెయింటైన్ చేసి అంటే ఇవాళ మనం ఇది స్టార్ట్ చేసాము అంటే ఒక 10 డేస్కి మనం ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించాలి అండ్ మీటింగ్ విత్ పేరెంట్స్ అగైన్ ఒక ఓరియంటేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ విని అంటే అక్రాస్ ఆల్ బ్రాంచెస్ ఒక యూనిఫామ్గా ఇది అంటే లిటర్గా చెప్పాలి అంటే ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద చేశారు ఇవన్నీ కూడా ఆ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఆ ప్రాబ్లమ్స్ మీద మళ్ళీ మనం వర్క్ చేయాలి అని చెప్పని దీనివల్ల ఏమైందంటే అర్థమైంది ఏంటి అంటే ఒకవేళ లిమిటెడ్ గ్యాడ్జెట్స్ ఉంటే సొల్యూషన్ ఏంటి సో క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కదా అవి రికార్డెడ్ వీడియోస్ పిల్లలకి పంపించడము అండ్ టీచింగ్ నోట్స్ పంపించడము
వర్క్షీట్స్ కూడా పిల్లలకి పంపించి, ఎందుకంటే ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ అనేది ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళు కొంత టైం మంచిగా లెర్నింగ్ ఎంగేజ్మెంట్లో ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్ అవి చేసుకుని ఆఫ్ ద స్క్రీన్. సో ఇది పిల్లలకి ఏంటంటే లెర్నింగ్ ఎంగేజ్మెంట్ నుంచి దూరంగా ఉండకుండా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ లేరు అండ్ పేరెంట్స్ కంటిన్యూస్గా కూడా ఎంగేజ్ చేయలేరు, ఇది హెల్ప్ చేస్తుంది యాక్చువల్లీ పిల్లలకి. సో టీచర్స్ కి వర్క్ షీట్స్ చేయడానికి అండ్ అసెస్మెంట్స్ కూడా మేము అనుకోలేదు ఎప్పుడు కూడా, మేము ఒక గూగుల్ ఫామ్ తీసుకుని అందులో మేము ఎగ్జామ్ చేయగలుగుతాము అని. అంటే ఇదంతా ఏంటంటే ఉన్న క్రైసిస్ సిచ్యుయేషన్ లోంచి ఎమర్జ్ అయ్యి వచ్చిన సొల్యూషన్స్. ఇవన్నీ ఇవన్నీ మనకి ఎవరు కూడా టైలర్ మేడ్ గా ఇచ్చినవి కాదు, ఉన్న పరిస్థితుల్లో హౌ బెస్ట్ వీ షుడ్ డూ అన్నట్టుగా. అండ్ దానివల్ల వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ అయ్యి టీచర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేశారు. అంటే కేవలం పిల్లలకి ఒక మంచి ఎంగేజ్మెంట్ మనం ఇవ్వాలి అని. ఇప్పుడు మే తర్వాత కంప్లీట్ గా, అంటే ఇప్పుడు మనకి కూడా కొంచెం క్లారిటీ వచ్చింది, ఓకే నెక్స్ట్ 6 మంత్స్ మనం రెడీనెస్ పెట్టుకోవాలి అని చెప్పని. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్స్ చాలా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేశారు అని చెప్పాలి, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ. టీచర్స్ని ఎవరిని స్కూల్కి రమ్మనడానికి లేదు, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అండ్ ఉన్న సిచ్యుయేషన్ బయట ఉన్న దాన్ని బట్టి. సో మాకు అక్రాస్ 700 టీచింగ్ స్టాఫ్ ఉంది అక్రాస్ ఆల్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇంతమంది టీచర్స్కి మేనేజ్మెంట్ హ్యాడ్ టు గివ్ సిస్టమ్స్ అండ్ హెడ్ సెట్స్ ఇచ్చారు అండ్ వెబ్ క్యామ్స్ ఇచ్చారు, వైట్ బోర్డ్స్ ఇచ్చారు, ఎందుకంటే పిల్లలకి ఇప్పటి వరకు ఒక క్లాస్ రూమ్ లెర్నింగ్ అలవాటు వాళ్ళకి. సో మా ఎఫర్ట్ అంతా కూడా ఏంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ప్లస్ అ పీపీటీ ప్రెజెంటేషన్ ప్లస్ అన్ యాక్టివిటీ, సో ఇన్ని కంబైన్ చేసి వాళ్ళకి మేము ఇవ్వాలి ఇప్పుడు. సో దీనికి కంప్లీట్ గా మేనేజ్మెంట్ చాలా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేశారని చెప్పాలి. దానివల్ల టీచర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. అండ్ సాలరీస్ పరిస్థితి ఏంటండి, సాలరీస్ కరెక్ట్ గా వెళ్తున్నాయా టీచర్స్ అందరూ కూడా? అంటే ఒకటి చెప్పాలండి, ఇక్కడ మార్చ్ అండ్ ఏప్రిల్ మేము పేరెంట్స్ ట్రస్ట్ ని విన్ చేయగలిగాము, కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే పేరెంట్స్ కి మనం సరిగ్గా చేస్తున్నాము అని గనక వాళ్ళ అంటే 100% ఎఫర్ట్ మన వైపు ఉంది అని వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకేం ప్రాబ్లం లేదు. ఆనెస్ట్లీ మాకు అంత ప్రాబ్లం లేదు. కాకపోతే అండ్ నేను ఓరియంటేషన్స్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ కి చాలా క్లియర్ గా చెప్పేదాన్ని, ఇది మేం చేస్తున్నాము, టీచర్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీది ఇప్పుడు, వాళ్ళు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ స్కూల్ కి అంటే చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే ఇప్పుడు ఎట్లాగో పిల్లలు రావట్లేదు కదా స్కూల్కి, స్కూల్కి ఏం ఖర్చు ఉంటుంది అన్నట్టు కానీ, బట్ అది వాస్తవం కాదు. ఒక స్కూల్ ఎక్స్పెండిచర్ కనుక మీరు చూస్తే వాళ్ళ ఓవర్ హెడ్స్ కానీ ఏవైనా కూడా సేమ్ ఉంటాయి, పిల్లలు స్కూల్కి వచ్చినా రాకపోయినా. మీకు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవి మినిమం మీకు తగ్గుతాయి, కానీ వేరే ఏ ఎక్స్పెండిచర్ ఒక స్కూల్కి మారదు. అంటే సాలరీస్ చాలా మేజర్ కాంపోనెంట్, అండ్ ఇది అంతా కూడా స్కూల్కి ఒక ఫీజు ఒకటే రెవెన్యూ జనరేషన్. అండ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఇట్ ఈస్ వర్జన్ బికాస్ మేము ట్రాన్స్పోర్ట్ రన్ చేయలేదు, కాకపోతే అన్ని బస్సెస్ కూడా మా ఓన్ బస్సెస్ ఫర్ ద సేక్ ఆఫ్ అది వాటి క్వాలిటీ కానీ వాటి సేఫ్టీ గురించి కానీ మేము ఓన్ బస్సెస్ పెట్టుకుంటాం. బట్ దాని ఇన్సూరెన్స్, దాని రోడ్ ట్యాక్స్ ఏది కూడా మాకు తగ్గదు, ఈఎంఐస్ కానీ రెంటల్స్ కానీ. ఓకే టీచర్ కదా, మిమ్మల్ని మధ్యలో ఆపకపోతే 45 నిమిషాలు క్లాస్ అలా వెళ్ళిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ మాకు కూడా టీచర్స్ ఆఫ్ కోర్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అవసరం, yes, టు కన్వే సర్టన్ థింగ్స్. yes, right. సో లెట్ us ట్రై టు కొన్ని కాల్స్ మెయిల్స్ వస్తున్నాయి, మనకి మెయిల్స్ అయితే చాలా వచ్చాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి మీ పేరండి. నా పేరు మన్సూర్ అండి, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ నుంచి అండి? నాకు ఇద్దరు పిల్లకాయలు, ఒకరేమో పోస్ట్ స్టాండర్డ్ చెప్తున్నారు, ఇంకోరు ఎల్కేజీ ఉన్నారు. ఓకే, సో ఈ లెర్నింగ్ వచ్చేసి ఒక స్టాండర్డ్ నుంచి అప్లికబులా, లేకపోతే ఏ స్టాండర్డ్ నుంచి అయినా పిల్లలు చదువుకోగలరా? బికాస్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మా అబ్బాయి ఎల్కేజీలో చదివాడు, ఇప్పుడు యూకేజీకి వెళ్ళాలా, కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ విల్ ప్లే ఆన్లైన్ మొబైల్ గేమ్స్ కి అలవాటు అయిపోతున్నాడు. సో అలాంటి వాళ్ళకి ఎలాగా శిక్షణ అనేది అందించుకోవాలి? కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మనం ఆన్లైన్ లెర్నింగ్ అంటున్నాం, కానీ ఆన్లైన్ లెర్నింగ్ పేరుతో వాళ్ళు సిస్టంలో వేరే గేమ్స్ ఆడుకోవటం, మొబైల్ ఇస్తే మొబైల్లో గేమ్స్ ఆడుకోవటం ఇలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డివైస్ ఏది ఉంటే అది. అలాగే ఇప్పుడు ఒక ఆయన మనకు మెయిల్ పంపించారు, మా ఊళ్ళలో అసలు మొబైల్స్ సిగ్నల్స్ ఏమి రావు, సిమ్స్ మార్చాము, అన్నీ చేసాము, కానీ ఏమాత్రం ఉపయోగం లేదు, నిష్ఫలంగా ఉంది ఇది అని. సో ఏమిటి అసలు దీన్ని మనం
తప్పకుండా ఆన్లైన్ లెర్నింగ్లో ఉన్న మెరిట్స్ మనందరికీ తెలిసిందే, కానీ ఇది అన్ని క్లాసెస్కి ఎల్కేజీ వాళ్ళకు కూడా ఆన్లైన్ లెర్నింగ్ని మనం అలవాటు చేయాలా? సో కడప నుంచి ఆయన చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే అందరికీ అవసరమా, అందరి పిల్లలకి అవసరమా అనేది, అవసరమా అనేది పక్కన పెట్టి చదువు ఎట్లా అవుతుంది అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్, మీరే అన్నారు మొబైల్ ఇస్తే వాళ్ళు ఇంకేదో ఆడుకుంటారని. యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అని రెండు ఉన్నాయి. ప్యాసివ్ లెర్నింగ్ ఇస్ మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి గబగబా అన్నం పెట్టేసో ఏదో అయిపోతుంది అని, దట్ ఈస్ ప్యాసివ్ లెర్నింగ్. గేమ్స్ ఆడుకుంటారు, లేకపోతే ఇంకేదో చూస్తారు వాళ్ళకి ఇష్టమైంది, అది కూడా స్క్రీన్ టైమే. దాని బదులు ఒక టీచర్ కూర్చుని వాళ్ళకి గైడెడ్, ఓకే, ఒక ఫోకస్తో ఒకటి నేర్పించేటప్పుడు దట్ ఈస్ యాక్టివ్ లెర్నింగ్. అది ఎంతవరకు అనేది ఏజ్ అప్రోప్రియేట్గా మన అందరం చాలా రీసెర్చ్ అయింది, దానికి పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. తనుజ గారు అన్నట్టు కూడా ఎవ్రీ 10 డేస్ వీ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద పేరెంట్స్ అని ఎంత. సో 1 అవర్ ఇస్ వెరీ వెరీ అప్రోప్రియేట్, బికాస్ ఎట్లాగో ఒక గంట సేపు సినిమాకి వెళ్ళినా 3 గంటలు పిల్లలు చూస్తారు. రైట్, అది కూడా స్క్రీనే, టీవీ కూడా ఒక స్క్రీనే, మొబైల్ కూడా ఒక స్క్రీనే. చదువుకి ఒక గంట సేపు మంచిగా ఫోకస్గా ఒక టీచర్ కూర్చుని చక్కగా చెప్తున్నప్పుడు ఆ స్క్రీన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు లేదు కదా మనకు స్కూల్ టీచర్, ఆఫ్ కోర్స్ మీరు అనేది ఆన్లైన్ చెప్పడం, ఆన్లైన్ అనేది రైట్, ఆఫ్ కోర్స్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ లేనందుకే ఇదంతా అసలు డిస్కషన్. రైట్, ఆన్లైన్ ఉంది, ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు సో ఇది తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవడమే మంచిది అంట. అబ్సల్యూట్లీ. అండ్ మళ్ళా మెయిల్ లో రాసినట్టు సిగ్నల్స్ లేవు, సిమ్ కార్డ్స్ లేవు, yeah, bandwidth understand but bandwidth save, but this is something which we are all also waiting for a step by strategic planning by the respective governments and the institutions coming together. Right, adi manaki meeku gurtundo ledo chinnapudu manaki hindi lessons radio lo vine vallam sanskrit avunu entha chakkaga entha baaga chepte adi vini kuda kadala dwara you know pronunciation word you know varnamala all this రేడియోలో కూడా మనం నేర్చుకున్నాం. విలేజెస్ లో ఉండేవాళ్ళకి అబ్సల్యూట్లీ అప్పట్లో హిందీ సంస్కృతం నేర్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, రేడియో ద్వారా విని, రేడియో ద్వారా మనం అందరం విని నేర్చుకున్నాం. మనం విన్నాం, ఎన్నో కథలు విన్నాం, ఎంతో బాగుండేది ఆ ప్రోగ్రామ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ స్టెప్ కెన్ బి దాట్ ఆల్సో. రైట్, సో ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయానికి తావు లేదండి. మనం ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందే. పిల్లలకి స్క్రీన్ టైం బాగా ఎక్కువ అయిపోతుంది అని చింతించాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాళ్ళని మనం సూపర్వైజ్ చేయాలి మొదట్లో, తర్వాత బాధ్యత వాళ్ళకే తెలుస్తుంది. అలా అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా టెక్నాలజీకి దూరంగా పెడితే తర్వాత వెనుకబడితనంతో మళ్ళీ కుంగిపోవాల్సిన బాధ్యత భారం కూడా ఆ విచారం కూడా పేరెంట్స్ మీద ఉంటుంది. ఇంకా ఒక మాట ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్, వెన్ ద ఆన్లైన్ టీచింగ్ హ్యాపెన్స్ ఫర్ ప్రీ స్కూల్ ఇనీషియలీ చైల్డ్ విల్ క్రై బికాస్ హీ డజంట్ వాంట్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ లిసన్ టు ద టీచర్. ఫర్ కార్టూన్ హీ వాచెస్ బికాస్ ద కార్టూన్ మూవ్స్ వెరీ ఫాస్ట్ సో హీఈస్ హ్యాపీ. బట్ ఫర్ దిస్ it doesn't matter if the child is not looking at the screen. Chala parents they feel that you know the child is not looking at the screen and not listening, but the child may not be looking at the screen but as passive the child will be listening. So definitely that listening is happening and the child is able to understand what is happening. Koncham so, chinna kinda sthayi pillalki ante below 5th class 5th grade students ki koncham gamification of content kuda cheyali. That is why initially the child will not look at the screen, not look at the teacher, so the parent should not feel that you know my child is not responding at all, because the child will be sitting there maybe doing something else but definitely he is listening to what the teacher is saying. Right. Anyone else would like to add andi mana తనుజ గారు ఇక్కడ స్క్రీన్ టైమ్ ఆర్ ల్యాప్టాప్, మనం స్క్రీన్ టైమ్ ఇచ్చేటప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ లో ఒక 2-3 ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలండి. ఇక్కడ స్క్రీన్ ఆర్ ల్యాప్టాప్ అనేది మనకి ఒక 30 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాలి చైల్డ్ కి, అండ్ ఆ క్యామ్ ఏదైతే ఉందో అది ఐస్ కి ఈక్వల్ గా ఉండాలి, సమాంతరంగా ఉండాలి మన గ్యాడ్జెట్ ఇంకా ఐస్. అండ్ ఇట్ షుడ్ బి యునో అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న బ్రేక్స్ కూడా ఇస్తూ ఉండాలి, సో దట్ యు నో ద చైల్డ్ విల్ నాట్ ఫీల్ స్ట్రెస్ ఆన్ ఐస్ కానీ మన నెక్ మీద కానీ, చిల్డ్రన్ కి ఏ మాత్రం స్ట్రెస్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ ఎవరైనా ఒక పేరెంట్ కనుక చైల్డ్ తో కంపెనీ అయితే డ్యూరింగ్ ద సెషన్ ఆఫ్ ద ఆన్లైన్ లెర్నింగ్,
దట్ వుడ్ యాక్చువల్లీ హెల్ప్. ఓకే అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మనకు ప్రారంభంలో ఉన్నాం, ఈ ఆన్లైన్ లెర్నింగ్ అనేదానికి ఒక తొలి దశలో ఉన్నాం కాబట్టి ఇంకా పోను ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఒకటే, దీన్ని తప్పనిసరిగా మనందరం ఓన్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, అది అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్ అండి. కమింగ్ టు టీన్ పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ ఎస్పెషలీ ప్రీ స్కూల్ పిల్లల పేరెంట్స్ చాలా మా అబ్బాయి స్క్రీన్ ముందు మా అమ్మాయి స్క్రీన్ ముందు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, సో నాకు ఆన్లైన్ క్లాసెస్ వద్దు అనుకునే పేరెంట్స్ కి ఐ వుడ్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఈ క్లాసెస్ తో ముందుకు వెళ్ళకపోతే మీ పిల్లలు స్క్రీన్ కి దూరంగా ఉంటున్నారా? వాట్ ఎవర్ స్క్రీన్, బీట్ ఫోన్, బీట్ టీవీ, బీట్ వాట్ ఎవర్ స్క్రీన్, వీళ్ళు డెఫినెట్ గా స్క్రీన్ చూస్తున్నారు. ఇన్స్టెడ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ giving that screen to them and getting a better knowledge than the cartoon is giving. Of course, cartoons lo kuda chala educational cartoons vastunnayi ee madhya, kani definitely the teacher is an expert in the field. Everyone is an expert in their field. The teacher is definitely a damn good expert when compared to the cartoon ఎడ్యుకేషన్ కన్నా. వీళ్ళు కూర్చొని లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసి ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి, అంత రీసెర్చ్ చేసి నేర్పిస్తున్నప్పుడు వై డోంట్ యు టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఇస్ వాట్ ఐ థింక్. రైట్, ఓకే, పాయింట్ వెల్ టేకెన్. తర్వాత కృష్ణ మెయిల్ పంపించారు, చాలా మంది పంపిస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఇది కామన్ ప్రశ్న. నర్సరీ కేజీ స్టూడెంట్స్ కూడా ఈ ఆన్లైన్ అనేది అవసరమా? సో తనుజ గారు ఏం చెప్తారు మీరు? దుర్గా గారు చెప్పినట్టుగా అండి, వాళ్ళకి ఎట్లాగో పిల్లలకి కొంత స్క్రీన్ టైం, మేబీ వాళ్ళకి హాఫ్ అన్ అవర్, ప్రతి పేరెంట్ కూడా అనుకుంటారు కదా ఒక అరగంట గంట మనం పిల్లల్ని చూడనివ్వచ్చు అని. సో ఆ చూసేది నేను అనేది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు నర్సరీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి టీచర్స్తో ఎక్కువ రైమ్స్ అండ్ టీచర్స్ అంతా వాళ్ళకి చాలా ఫన్ గా మ్యూజిక్ డాన్స్ ఎక్కువ వాళ్ళకి ఉంటుంది. అంటే కాదండి, లర్నింగ్ అక్కడ ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు లర్నింగ్ కూడా టీచర్స్ ఎట్లా చేస్తారంటే, వాళ్ళకి రైటింగ్ నేర్పిస్తున్నా అంటే ఇప్పుడు కర్సివ్ లైన్స్ నేర్పిస్తున్నా, ఏది నేర్పిస్తున్నా అంటే ఒక పిల్లవాడికి ఎట్లా ఇవ్వాలి అనేది టీచర్ కి బాగా తెలుసు. సో ఇది జరుగుతున్నప్పుడు వేరే స్క్రీన్ టైం మటుకు తగ్గించాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దే ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు టీవీ అంటే మిగతాది రెండు ఇండిపెండెంట్ గా కాకుండా ఇది ఎట్లాగో ఒక హాఫ్ అన్ అవర్, ఐ డోంట్ థింక్ స్కూల్స్ దీనికన్నా ఎక్కువ టైం ఇస్తున్నారని అనుకోను. మనకి మనం వెళ్ళి బయటకి ఎయిర్ కూలర్ కొనుక్కోవట్లేదు కదా, టీచర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఉండగా మీకు వేరే అవసరం లేదు. సేమ్ థింగ్ అండి, యూట్యూబ్లో ఉన్నాయి, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కానీ ఒక టీచర్ ఒక ఇంపార్టెన్స్ దట్ పర్సనల్ కనెక్ట్ నథింగ్ కెన్ గివ్. ఇట్స్ అ వన్ వే కమ్యూనికేషన్. ఒక వీడియో ప్లే చేస్తే అది చెప్తా పిల్లలు చూస్తారు, టీచర్ అయితే వాళ్ళ రిఫ్లెక్షన్స్, నువ్వేమనుకుంటున్నావు, ఇంకేంటి క్యూరియాసిటీ, వాళ్ళ మైండ్లో ఏముంది, ఇంకేమి అడిగితే వాళ్ళని ఇంకాస్త మంచిగా ఆలోచించ చేయగలను, రైట్? ఆల్ ద టూ వే ఇంటరాక్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ విత్ ద టీచర్ విత్ ద లైవ్ సెషన్. ఈవెన్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ హియర్, యూట్యూబ్ వీడియోస్ ఆర్ ప్లెంటీ బట్ వీ డోంట్ నో ద క్వాలిటీ. సో అట్లీస్ట్ ద స్కూల్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ, యూ షుడ్ యూ ట్రస్ట్ దట్ స్కూల్, యూ పుట్ యువర్ చైల్డ్ ఇన్ దట్ స్కూల్, right? So if that school is giving the video rather than taking a video from outside, I don't know the sources, I don't know whether they're doing the right age appropriate thing, I would definitely trust the school. Right. So Shravani mail pampicharu, mem already chala stress lo unnam, work from home chestunnam and pillalni intlo unchi lakshallo pay chestu fees lu enduku cheyali, fees emana tagginche avakasam unda? Fees has already been reduced. Yeah. I mean, most of the schools have reduced the fees. And we are actually, Telangana government has given the GO saying that so we monthly, have to take monthly fees. Monthly we are not fees, taking yeah. more than that. Yeah. Oh. So already that option has been given to the parents. Yeah. True. And of course, we have to pay our teachers also. So as Tanuja had said, the statutory expenditure is there from all the schools. Hmm.
సో వాట్ ఎవర్ బ్యాలెన్స్ ఇస్ టు బి మెయింటైన్డ్ రైట్ ఐ మీన్ ఫర్ us సో ఫీజ్ అయితే తగ్గించారు మీరు తగ్గించారు ఈ సంవత్సరం బాగా తగ్గాయి yes yes గత ఏడాదితో పోలిస్తే పెంచలేదు పెంచలేదు మోర్ ఓవర్ పెంచింది కూడా తగ్గించారు అందరూ ఓకే ఒక ఫిక్స్డ్ ఇది కాకుండా మెయింటెనెన్స్ జో అది అంతా కూడా మేము తీసాం లైక్ బస్సెస్ కానీ లేకపోతే కాఫెటీరియా ఆల్ దట్ ఇస్ నాట్ దేర్ రైట్ ఓకే ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో యా మీ పేరండి యా యా నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి అందరికీ నమస్కారం మేడం ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ క్రైసిస్ లో ఆన్లైన్ క్లాసెస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండ్ గుడ్ ప్లాట్ఫామ్ బట్ సిటీ స్కూల్స్ వరకు ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ బట్ దే ఆర్ సో మెనీ స్కూల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ విలేజెస్ మేడం సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు దే కాంట్ ఈవెన్ హ్యాండిల్ దిస్ ఆన్లైన్ దే వోంట్ హ్యావ్ ది మొబైల్ ఫోన్ ఎవ్రీథింగ్ మెయిన్లీ నాకు టూ క్వశ్చన్స్ మేడం వాట్ ఆర్ ద థింగ్ ఇస్ ఈ స్కూల్స్ విలేజెస్ లో లొకేట్ అయిన స్కూల్స్ హౌ దే వాంట్ టు హ్యాండిల్ ఇట్ చాలా డిఫరెంట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ మై వ్యూ that's the first thing and second thing enante even the student is not able to connect to internet and have access to the mobile even so how can we give access to that speakers kaithe 1000 members untaru we can provide computers for everyone whereas students lacks lo untaru we can't even provide for them see right. they are government government students untaru and government will be giving providing the scholarship అలాంటి స్టూడెంట్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి రైట్ ఆయన అడిగిన దానిలో రెండు సమస్యలు ఒకటేమో రూరల్ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ పరిస్థితి ఏంటి సో వాళ్ళు ఇవన్నీ ఎఫర్ట్ చేయలేరు ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అనేది ఒకటి రెండోది పేరెంట్స్ వైపు నుంచి వాళ్ళకి బ్యాండ్ పెడుతూ మనం ఇందాక అనుకున్న డివైసెస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వీటిని సాల్వ్ చేయడం ఎలా సార్ ఐ హావ్ హర్డ్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టుడే హ్యాస్ అ టీవీ yes So TV can be connected with these classes and a lot of parents are using this those who do not have so many you know mobile phones or whatever it is even Doordarshan is actually coming up with lot of very well programs which a child can watch and learn Government of India as well as CBSE has come up with lot of new apps which can be actually seen in Doordarshan mobile sariga ledu inka mari ee apps anni em chestayi on tv on tv it's coming on tv tv ela chustamo alaga okay yeah ante malli smart tv kavalanu daniki kuda tv dwara maniki ippudu oka dd Doordarshan ela vachedi chudandi Doordarshan educational channels alaga okay okay and channel lo channel lo anni karyakramalu raavu kada ippudu meer antunna ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అన్ని దూరదర్శన్ లో వస్తున్నాయా కాదు కాదు అది స్కూల్స్ తరఫు నుంచి కాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డిటిహెచ్ ఛానల్స్ స్వయంప్రభ వాళ్ళు కంప్లీట్ గా ఇప్పుడు మీకు ఎలా అయితే ఒక టీవీ మీకు టెలికాస్ట్ అవుతుంది ఒక ఛానల్ మీరు దూరదర్శన్ పెట్టుకుంటే మీరు ఎలా చూసేవారు ఇప్పుడు మనకి టీసాట్ ఛానల్ ద్వారా కూడా మీకు క్లాసెస్ అవన్నీ కూడా దానికి మీకు పెద్దగా నెట్వర్క్ ఇష్యూస్ అవన్నీ రావు మీకు అది అందరూ కూడా చూడగలుగుతారు కేబుల్ ద్వారా క్లాస్ స్పెసిఫిక్ అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఉంటుంది అది విధానాలు చాలా ముందు ముందు ఇంకా చాలా వస్తాయండి బహుశా మనం ఇప్పుడు వస్తున్న ఇప్పుడున్న సవాళ్ళన్నిటికీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం సొల్యూషన్స్ చాలా ఉన్నాయి కానీ ఏది కరెక్ట్ మనకి సూట్ అవుతుంది అనేది వెతుక్కోవడం మన ఇది ఎలా అయితే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే ముందు 10 స్కూళ్ళు ఎంక్వైరీ చేసి ఒక స్కూల్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఇన్ఫార్మ్ దిస్ జెంటిల్మెన్ దట్ ఇన్ కేస్ దేర్ ఇస్ నో టెలివిజన్ ఆర్ దేర్ ఇస్ నో యు నో ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ దట్ he needs to now do some research and he needs to become the teacher for the child so whatever resources are at home he needs to utilize those resources whether there are you know grains because in schools preschools and all they are all using whatever is there at home so to teach the child so if he wants to take up that challenge because right. this is challenging time if he wants to take up the challenge he needs to become the teacher then finally Okay. So partners in education అంటారండి దీన్ని పేరెంట్ హ్యాస్ టు నౌ బికమ్ అ పార్ట్నర్ ఆ ట్రయాంగిల్ లో వేర్ పేరెంట్ స్కూల్ అండ్ స్టూడెంట్ ఉన్న దగ్గర పేరెంట్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ దే హావ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అచ్యుత్ అడుగుతున్నారు ఎప్పటికి స్కూల్స్ ప్రారంభం అవుతాయి మళ్ళీ ఎవరికైనా ఐడియా ఉందండి మన ఐదుగురు పార్టిసిపెంట్స్ లో క్వశ్చన్ కి నేను క్వశ్చన్ అడగొచ్చు అంటే స్కూల్ స్టార్ట్ అయినా మీరు పంపిస్తారా పిల్లల్ని
ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ అందరూ అగ్రీ చేస్తారు రైట్ ఎవ్రీ 10 డేస్ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించినప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ స్కూల్స్ ఓపెన్ చేస్తే మీరు పిల్లల్ని పంపిస్తారా 95% ఆఫ్ ద పేరెంట్స్ పంపించమండి అంటున్నారు students. Only 1500 will attend the school every day. Yeah, one-third ga cheyamantunnaru. So that is how staggered opening ani pedda pillalu. So including the transport also only 15 students or 19 students in a bus of 30 seater. So that is how every school will have to work out now. So that's why we are calling it as blended learning. Those children who are in school will learn physically, those who are at home will learn through online classes. So meeru appudu iddaru teachers kavali. ఇప్పుడు కూడా ఉన్నారు ఒక టీచర్ స్కూల్లో చెప్తూ క్లాస్ రూమ్ లో క్లాస్ తీసుకుంటే ఒక రోజు ఆన్లైన్ ఉంటే ఇంకో రోజు రికార్డెడ్ ఏసింక్రోనస్ లెర్నింగ్ అని రికార్డింగ్ పంపించుకోవచ్చు సో చాలా కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్ అండి ఎస్పెషల్లీ ప్రీ స్కూల్ ఓనర్స్ even if parents are coming and approaching you for daycares or anything until unless you are very very confident about the staff sub staff that they are completely healthy better not take that risk yes there are parents who are really under a great work pressure vaalla office side nunchi chaala pressure untundi అది ఇదంతా పెట్టుకొని వాళ్ళు పంపిద్దాం అనుకున్నా కూడా రిస్క్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు ప్రస్తుత సిచ్యువేషన్ లో అండ్ దట్ మనకి ఇప్పుడు ఇండియాలో నెంబర్స్ పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఆ రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు కదండి లెట్స్ హావ్ ఎ హాల్ట్ ట్రూ యా హెల్త్ హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మనకి రైట్ సో మీరేం యాడ్ చేస్తారు హేమబిందు గారు మొత్తం అంతా సెట్ అయిన తర్వాతే స్కూల్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ అండ్ గవర్నమెంట్ విల్ ఆల్వేస్ గివ్ అస్ రెగ్యులేషన్స్ యాస్ టు యు నో డూస్ అండ్ డోంట్స్ వి విల్ బి ఫాలోయింగ్ దెం రైట్ మీరేం చెప్తున్నారు తనుజ గారు అంటే ప్రతిమా గారు చెప్పినట్టుగా అంటే స్కూల్స్ అన్ని కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నారండి అంటే పిల్లల్ని మనం పిలిచినప్పుడు ఎట్లా వీళ్ళకి మనము ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి అన్నది అండ్ అది ఖచ్చితంగా కూడా హై స్కూల్ కే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ లాంగ్ వే టు గో ఓకే ఐ థింక్ టైం పడుతుంది వాళ్ళకి అండ్ పేరెంట్స్ లో అలాగే ప్రభుత్వంలో కూడా మీరందరూ యాజ్ ప్రైవేట్ స్కూల్స్ మీరు ఒక భరోసా కల్పించాలి పిల్లలు మా స్కూల్ కు వచ్చినప్పుడు చాలా సేఫ్ గా ఉంటారు విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ శానిటైజేషన్ కావచ్చు సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు మాస్కులు పెట్టుకోవడం కావచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరకటం కావచ్చు ఇవన్నీ జరగకుండా మేము చూస్తామన్న ఒక భరోసా కల్పించగలిగితే మేబీ పేరెంట్స్ ఆల్సో విల్ ఫీల్ సేఫ్ రైట్ రైట్ సో చాలా మంది ఇన్ఫాక్ట్ ఇంకా మనకు చాలా మెయిల్స్ వచ్చాయి ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 100 మెయిల్స్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు సో అందరిలోనూ ఎంత కన్సర్న్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు త్వరలోనే ఈ సంక్షోభానికి తెరపడుతుందని పిల్లలందరూ మళ్ళీ చక్కగా స్కూళ్ళకి వెళ్ళి నార్మల్ సాధారణ జీవనం గడుపుతారని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు ప్రతిమ గారు అలాగే హేమబిందు గారు తనుజ గారు అండ్ దుర్గా గారు అందరికీ ధన్యవాదాలు ఇది ఇవాళ సరస్వతి సంక్షోభం ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ టీవీ 5